గర్భవిచ్ఛిత్తి హక్కులను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది దాదాపు యాబై ఏళ్లుగా అమలులో ఉన్న అబర్షణ హక్కులకు సంబంధించి రాజ్యాంగ రక్షణలకు ముగింపు పలికింది గర్భ నియంత్రించేలా రాష్టాలు ఇకపై చట్టాలు చేయవచ్చని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అమెరికాలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలు గర్భ చేయించుకోవడాన్ని రాజ్యాంగ హక్కుగా కల్పిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది అప్పటి నుంచి అమెరికాలో గర్భ చట్టబద్ధంగా చట్టబద్దంగా మారింది అయితే నియంత్రణ లేని అబర్షన్లు మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని కొన్ని వర్గాలు పోరాడుతున్నాయి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కాసేపటికే అమెరికాలోని పలు రాష్ట్రాలు గర్భ విచిత్తిని నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ హక్కును ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు రోజు చాలా విచారకరమైన రోజని తెలిపారు అయితే ఇది ఇక్కడితో ముగిసిపోలేదన్నారు గర్భవిచిత్తి హక్కుల కోసం పోరాటం చేస్తామని బైడెన్ చెప్పారు